వెల్కమ్ టు టీవీ నేను రాజీ ముందుగా వార్తల్లో ముఖ్యాంశాలు చూద్దాం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రారంభమై ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలతో అరవై ఏడు మంది ప్రజాప్రతినిధుల రాజీనామాల ఫలితంగా నిర్మితమైన విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐదు కోట్ల ఆంధ్రులు ఐక్యంగా చేస్తున్న పోరాటం నేటికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఐఎఫ్టియు కార్యాలయంలో ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి కె రమేష్ మాట్లాడుతూ పాలక వర్గాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాలని మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ఈ దీక్షను కొనసాగిస్తున్నారు దీక్షకు సంఘాలు కూడా తెలుపుతున్నాయి అలాగే ప్రజా సంఘాలందరూ కూడా ప్రజా సంఘ నాయకులు కూడా కూర్చొని ఈ దీక్షలో పాల్గొంటున్నారు కాబట్టి ప్రభుత్వం ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు చాలామంది పేషెంట్లకి ఉక్కు కర్మాగారం ఫ్యాక్టరీ నుంచి ఆక్సిజన్ అందియడం జరుగుతుంది ఎందుకంటే అలాంటి ఉపయోగపడే ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడం వల్ల ఎంతమంది కార్మికులు నష్టపోతారో కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించాలి ఎందుకంటే ఆలోచన లేకుండా ప్రైవేటు పరం చేయడం ఇది ఎంతవరకు సమంజమస్తుందని మేము ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం